హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకు చలికి వణుకుంటున్నా అనుకున్నారా? ఈరోజు నిన్న మేము ఏసీ క్లీన్ చేశాను అనమాట. సో ఆ కూలింగ్కి తట్టుకోలేక కప్పుకొని కూర్చొని ఉన్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ వాచ్. ముందుగా అయితే మనము ఏసీకి ఉన్న పవర్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలండి. అది ఆఫ్ చేసి వర్క్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. ముందుగా అయితే ఏసీ ఓపెన్ చేద్దామండి. మేము ఒక 8 to 9 months అసలు ఏసీ వాడలేదన్నమాట. అంటే చలికాలం వానకాలం ఉంటుంది కదండి, సో ఎవరు వాడమన్నమాట. సో ఇప్పుడు మేము తీసి చూసేసరికి మేమే షాక్ అయ్యామండి. చూసారు కదండి ఎంత డస్ట్ ఉందో. మీకు వర్క్ మొత్తం వచ్చు అంటే మటుకు నెక్స్ట్ స్టెప్ చేయండి, లేదా జస్ట్ ఈ డస్ట్ ప్లేట్ వరకు క్లీన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసి పెట్టేయండి చాలండి. అప్పటికి ఆటోమేటిక్ ఆన్ కూలింగ్ వస్తుందన్నమాట. లేదు మేమైతే మటుకు వాటర్ వాష్ చేసి మొత్తం క్లీన్ చేస్తున్నామండి. చాలా ఈజీ అన్నమాట. ఒకసారి చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అమౌంట్. సో ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇప్పుడు మొత్తం వాటర్ వాష్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూడండి. చూసారు కదండి మేమైతే డస్ట్ క్లీన్ చేసాం ఫిల్టర్స్ వరకు, ఎంత వైట్గా వచ్చేసాయో. మీరు కూడా ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. లేదు డెప్త్ క్లీనింగ్ అంటే ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. చూసారు కదండి డస్ట్ ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒక 40% మనకైతే క్లీన్ అయిపోయింది. మాకేటో లక్కీగా ఈ ఎయిర్ బ్లోవర్ ఉంది కాబట్టి దాంతో సరిపోయింది మాకు. లేదా అది లేకపోయిన వాళ్ళు జస్ట్ బ్రష్ చేసి క్లీన్ చేయొచ్చండి. మాకైతే ఇది ఉంది కాబట్టి ఈజీగా వర్క్ అయిపోయింది మాకు. చూడండి ఒక 40% వరకు చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఇంకొక 40% ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తామంటే, చూసారా డస్ట్ ఎంత ఉందో. సో ఇప్పుడు ఇది క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఒక నట్స్ ఉంటాయండి, ఒక 6 nuts ఉంటాయి. ఆ నట్స్ తీసారంటే ఈజీగా డోమ్ వచ్చేస్తుంది. ఆ డోమ్ వచ్చేసిన తర్వాత మనం ఈజీగా వాటర్ వాష్ చేసి క్లీన్ చేసేవచ్చనమాట. సెకండ్ది ఇంకోటి ఏంటంటే, మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ డోమ్ మీద క్లీన్ చేద్దామండి. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడైతే ఇది సపరేట్గా వాష్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీని తర్వాత సెకండ్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డ్ని మనం కవర్ వేసి క్లోజ్ చేసి అప్పుడు వాష్ చేయాలన్నమాట. ఆ కవర్ ఒకటి తడవకుండా మిగతా అంతా వాష్ చేసేయచ్చండి, ప్రాబ్లం లేదు. చూసారా మా దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఒకటి ఉందండి, ఇది చాలా బాగా యూజ్ అయింది మాకు. దాంట్లో వాటర్ వేసి పంపింగ్ చేస్తే చాలండి, ఫోర్స్ ఆఫ్ వాటర్ వస్తామన్నమాట. మేమైతే అలా క్లీన్ చేసాము, ఒక 20% దాకా క్లీన్ అయిపోయింది బాగా. మీకైతే ఈ వీడియో నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేనైతే చూస్తాను. మరి ఇంకా దేని మీద నా వీడియో చేయాలని అనుకున్నా మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి ఇది డస్ట్ క్లీన్ చేయడానికి కోసం మేము ఇది ప్రత్యేకంగా కొన్నామండి. ఈ స్ప్రే కొట్టామంటే ఒక నురుగులాగా వచ్చేస్తుందండి. ఆ నురుగు లోపలికి వెళ్ళి చాలా వరకు డస్ట్ క్లీన్ చేస్తుంది అన్నమాట. చూడండి అది ఎలా చేస్తాము. ఈ స్ప్రే కొట్టాక ఒక 20 minutes వదిలేయాలండి, అదే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత మనం వాటర్ వాష్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి వాటర్ బాటిల్,
జస్ట్ ఇలా ప్రెస్ చేయమన్నమాట, పైనుంచి పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రెజర్కి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. చూసారు కండి చాలా వరకు మురికి వెళ్ళిపోయిందండి. సో మాకు కొంచెం డౌట్ వచ్చి సో దీని మధ్యలో కూడా క్లీన్ చేసామన్నమాట, చిన్న చిన్న డస్ట్ ఉన్నది కూడా వచ్చేసిందని బ్రష్ వేసి క్లీన్ చేసేసామండి. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసేసామండి. ఆల్మోస్ట్ ఆల్ 80% అయిపోయిందండి. మా పాత వీడియోస్కి చాలా బాగా లైక్స్ వచ్చాయండి. ప్లీజ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మటుకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఒకసారి చూడడం నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వాటర్ వాష్ అయిపోయిన తర్వాత అండి ఇంకా ఎయిర్ బ్లోయర్తో మళ్ళీ క్లీన్ చేసేసామండి. చూడండి ఒకసారి. ఆ గాలి కొట్టడం వల్ల చాలా త్వరగా వాటర్ వెళ్ళిపోయాయండి. ఇంకా సో మేము ఇంకా బిగించేసామన్నమాట, బిగించేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత దూరం వీడియో చూసారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.